రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రజా వ్యతిరేక విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో కలెక్టర్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయరాజు మీడియాతో మాట్లాడుతూ 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని ఆపాలని, ఖాళీగా ఉన్న 25,000 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మాతృభాష మాధ్యమాన్ని కనీసం సమాంతరంగానైనా కొనసాగించాలని అన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం బలమైన ఉద్యమ నిర్మాణానికి ముందుకు రావాల్సిందిగా ప్రజా సంఘాలను విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఏపీ సెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి అందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి లోపాలను ఎత్తిచూపడం గురించి ఈరోజు నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మరి జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రంలో 5+3+3+4 అనేటువంటి ప్యాటర్న్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది. మరి దాంట్లో ఉండేటువంటి అనేక అంశాలని మరి రాజ్యాంగ స్ఫూర్తికి అదేవిధంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి లేకుండా ఉండేటువంటి జాతీయ విద్యా విధానం రూపొందించడం జరిగింది. దాంట్లో ఎటువంటి శాస్త్రీయత అనేటువంటిది లేదనేటువంటిది ఒక దిక్కు పోరాడుతూ ఉండేటువంటి క్రమంలోనే ఆ దాని వెలుగులో రాష్ట్ర ప్రభుత్వము 172 జీవో అనేటువంటిది విడుదల చేసి మరి 5+3+3+4 అనేటువంటిది కాకుండా అనేక అంశాలని రకరకాలుగా విన్యాసాలు చేసి చివరకు 6 అంశాలుగా విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. బహుశా విద్యావంతుడు కూడా ఆ 6 అంశాలకు సంబంధించి గుర్తు పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేదనేటువంటిది కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. మరి ఏదైతే ఈ దేశంలో 7 దశాబ్దాలుగా ప్రాథమిక విద్యకులంలో చూస్తున్నప్పుడు ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి 2-3 పాఠశాలలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పాఠశాలని 3 కిలోమీటర్లో ఉండేటువంటి యూపీ పాఠశాలలకి అదేవిధంగా 5 కిలోమీటర్లో ఉండేటువంటి హై స్కూళ్ళకి తరలించడం అనేటువంటిది మరి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏ విధంగా విద్యను దగ్గర చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరి అనేక సమావేశాల్లో గత నెల జరిగినటువంటి 17 తేదీన జరిగినటువంటి సమావేశంలో కూడా ప్రభుత్వ సలహాదారు ఆధ్వర్యంలో చేసినటువంటి సమావేశంలో కూడా దాదాపుగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి 44 సంఘాల్లో 42 సంఘాలు 3, 4, 5 తరగతులను తరలించరాదని చెప్పి చెప్పినప్పటికీ ఈరోజు 16వ తేదీన ఆగస్టు 16వ తేదీన తరలిస్తూనే 3,697 పాఠశాలని హైస్కూళ్లకు చేర్చేటువంటి పరిస్థితిని రూపొందించి దాన్ని అమలు చేస్తామనేటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి అమలు చేయబోతుంది. మరి దీనికి సంబంధించి పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు డ్రాప్అవుట్స్ కాకుండా విద్యను దూరం చేయకుండా హై స్కూళ్లకు తరలించేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిలుపుదల చేయాలనేటువంటి దాంతో అదేవిధంగా ఈ